జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ శ్రీ కోదండారామాలయంలో రాత్రి తాళాలు పగలగొట్టి ఆలయంలో చోరీకి యత్నం. హుండీ గర్భగుడిలో ఉండటంతో గర్భగుడి తలుపులు తెరిచేందుకు విఫల యత్నం. సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దొంగలు జగిత్యాల పట్టణంలోని పలు ఆలయాలే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు. రామాలయంలో దొంగతనం జరగడం గత 6 నెలల్లో 8 సార్లు, ఈ వారంలో 3 సార్లు చోరీ యత్నం చేశారు. ఎలాంటి ప్రయోజనం లేని అతి చిన్న ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దొంగతనాలను విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కేవలం కొద్ది మంది తమ మనోభావాలను దెబ్బతీసేందుకే ఇలాంటి ఘటనలను పాల్పడుతున్నారని, అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఒకరోజు ఇంటికి పక్క నీళ్ళ చిన్న పిల్లల బొమ్మ నీళ్ళ ఇట్లా ఇంట్లో పూట ఇంట్లో పూట మనం ఏం చేసాం దాన్ని కావచ్చు దాన్ని అదే దానికి దెబ్బలు లాగినాయి కొట్టింది నిలలేదు మరి సౌండ్ వస్తే ఇక వెళ్ళిపోయింది అంతే రోజు దరూర్ క్యాంప్ శ్రీ కోదండరామాలయంలో నిన్న రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో దొంగలు పడడం జరిగింది. 3 తారాలు పల్లకొట్టి లోపలికి వెళ్ళి దొంగతనానికి పాల్పడడం జరిగింది. ఉదయాన్నే యథావిధిగా మా పూజారి వచ్చి తారాలు తీద్దామనేసరికి ముందు గేట్ తీసాడు. తీసేసరికి మొత్తం తారాలని పగలగొట్టింది. తారాలు పగలగొట్టింది గమనించిన వెంటనే పోలీస్ శాఖ వారికి సమాచారం ఇచ్చాము. పోలీస్ శాఖ వారు వీరభద్ర నిపుణులు అందరు వచ్చి వారు వారి కార్యక్రమాన్ని వాళ్ళు చూస్తున్నారు అని తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు లాస్ట్ టైం దొంగలు పడ్డప్పుడు 3 కెమెరాలు కొట్టిరు. మళ్ళీ నిన్న రాత్రి కూడా 3 కెమెరాలు కొట్టిరు. ఉన్న కెమెరాలన్నీ పలుకొడుతుంది తప్ప మాకు ఏం ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ఇది కెమెరాలు పెట్టి కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పోలీస్ శాఖ వారు కెమెరాలు పెట్టాలంటారు. వారి సూచన మేరకు ఎందుకంటే మేము కెమెరాలు కూడా పెట్టాము. కెమెరాలు పెట్టా కూడా వాళ్ళు రావడంతోనే ఫస్ట్ కెమెరాలను వాళ్ళు కొడుతారు. దాదాపు ఇప్పటి వరకు ఒక 10-12 కెమెరాలు వాళ్ళు కొట్టిన వాళ్ళు. ఇప్పుడు దేవాలయంలో ఏంటంటే కనీసం ఒక కెమెరా కూడా లేకుండా అయిపోయింది. మొదలే మా దేవాలయం ఆర్థిక ఇబ్బందులతో నడుస్తున్నది అంటే దానికి తోడు ఈ కెమెరాలు అనేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి కెమెరాలు కూడా పెట్టి లాభం లేనప్పుడు మరి కెమెరాలు ఎందుకు పెట్టడం అర్థం కావడం లేదు. ఈ గుళ్ళో ఎన్నోసారి దొంగతనం ఇప్పుడు ఇప్పటివరకు ఇది గుళ్ళో ఇది 6వసారి ఇప్పటివరకు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు పోవడం ఏం పోలేదు. ఓన్లీ కెమెరాలు తప్ప ఏం పోలేదు. తాళాలు వాళ్ళు కొట్టింది, తాళాలు కెమెరాలు డ్యామేజ్ అవుతుంది తప్ప ఇది సామాన్ కూడా మేము ఏం ఉంచడం లేదు. వాసాము కూడా ఇక్కడ ఏం ఉండడం కూడా లేదు. ముందు లోపల పెట్టడం జరిగింది.
చాలా విచారకరమైనటువంటి విషయం. మనోభావాలను దెబ్బతీయడానికి మరి ఏ విధంగా అనేది తెలియట్లేదు. టెంపుల్నే టార్గెట్ చేసి గత వారం రోజుల నుంచి ఇప్పటికీ మా గుడి దగ్గరనే మూడుసార్లు ప్రయత్నం చేసి మొదటిసారి ఒక కెమెరా వలగొట్టి స్టోర్ రూమ్లో స్టోరీ చేయడం జరిగింది. అప్పటికి పోలీసు వాళ్ళు అన్నీ రికార్డు తీసుకొని పోయారు. నిన్ననే మళ్ళీ పడ్డారు. మళ్ళీ స్టోర్లో ఏం జరగలేదు. మొన్న మళ్ళీ వాళ్ళ గుడిలో మొత్తం 4 తారాలు వలగొట్టి గర్భగుడికి ప్రయత్నం చేశారు. చాలా విచారకరమైనటువంటి విషయం కాబట్టి ఏం చేయలేకపోతున్నాము. కెమెరాలన్నీ పెట్టినా కూడా ప్రయోజనం లేకపోతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే మనకు జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యి ఇంత పాపులేషన్ పెరిగిన తర్వాత ఈ బాధ జరగడం చాలా విచారకరంగా భావిస్తుంది. పోలీసు వాళ్ళు మేము పట్టుకుంటున్నాము. వాళ్ళ పిల్లలు దొరకలేరు, మొదటిసారి దొరికారు అనేది చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నం చేసి ఇక ముందు జరగకుండా చేయాలనేది చర్య తీసుకొని వెంటనే స్పందించకపోతే ఉద్యమం కూడా చేయడానికి సిద్ధంగా ఉండేటందుకు అందరూ మామూలను ప్రేరణ చేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ విధంగా జరగడం కూడా చాలా విచారకరమైన విషయం. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఇన్నిసార్లు దొంగతనాలు జరగడం, ఎస్పీ ఆఫీస్ దగ్గర 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది, హెడ్ క్వార్టర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఈ ఇక్కడ ఇంత మరి పబ్లిక్ కూడా ఎప్పుడు రన్నింగ్లో ఉంటారు. కానీ ఈ విధంగా వాడు వచ్చి విజువల్స్ కూడా ఇప్పుడు రికార్డ్ అయినాయి. ఆ విజువల్స్ ద్వారా వాళ్ళను చేసి పట్టుకోవాలని మేము కోరుతున్నాం. అదేనే బ్రేక్ చేసింది, అదే చాలా ఇక్కడనే. అన్ని టీవీల రికార్డ్ టీవీలో అవుతుందని తెలియదానికి కెమెరాలనే ఫోటోలు ఉంటాయని తెలుసు అని ఫోటోలు అన్ని దాన్ని తుప్పు కొట్టిపోతాడు. కెమెరా ఉన్నది అప్పుడు సేమ్ ఉంది, వాళ్ళు తీసుకెళ్ళారు. జాలి పెట్టుకున్నాడు తాళం కలగొట్టి అట్లా మీరు లోపల వెనక దగ్గర పెట్టుకున్నాడు రికార్డ్ ఉంది. ఏ 3 వారంలో 3 సార్లు ఏం చెప్తున్నాం?